Smoking causes cancer. Smoking kills. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం. అది ప్రమాదకరం. Consumption of alcohol is injurious to health. Liquor drinking is injurious to health. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Okay. Once you get selected, you'll have to work in flexible timings. Okay. Mostly at nights. Sure. So that's it. We've come to an end. Final question. Why BPO? Ide mi ambition a leda inkekada job doraknandu valla deeni choose cheskunara? Do you want me to increase the temperature? No, it's okay. Okay, continue. Nizam cheppalante naaku maa ooradalu raavadam ishtam ledandi. Akkada maa jeetham takkuvaina prashanthamaina jeevitham. కానీ ఇక్కడ అలా కాదు, అంతా హడావుడి హడావుడిగా ఉంది. అంతెందుకు, ఈ ఆఫీస్ని కనబడితే చాలు అనిపించింది. అంత తిరిగానండి. సారీ, ఒక అర్జెన్సీలో. ఇట్స్ ఓకే, గో ఆన్. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా. చుట్టూ ఉన్న వాళ్ళంతా సొంత ఊళ్ళో ఉద్యోగం చేస్తే పట్టించుకోరు. మెడ్రాసు ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే లెవలే మారిపోతుంది. సో వాళ్ళకి సంతోషం కాబట్టి పనిచేయడానికి ఈ ఊరికి వచ్చానండి. ఫైనల్ రౌండ్లో ఇలాంటి సమాధానం ఇచ్చారంటే మీకే నమ్మకంతో జాబ్ ఇవ్వగలం. ఎన్నిసార్లు చూసినా 26,000 మారదు. అసూయా బాసు, మన ఇద్దరం ఒకే టీంలో ఉంటామా లేక వేరే వేరే టీంలో ఉంటామా? ఎక్కడున్నా ఇద్దరు బానిసల్లాగే పనిచేయబోతున్నారు. మరెందుకని ఫైల్ సంఖలో పెట్టుకుని ఇంటర్వ్యూకి వచ్చారు? అందరే ద్రాక్ష పొలనా కాన్సెప్టే. పాప అతను ఉద్యోగం దొరక ఫీల్ అవుతుంటే మీరేంటి అన్న? ఏం కావాలన్నా? ముందు దీన్ని క్లీన్ చేయమ్మా. అసరే పోలీసులు పట్టుకుంటే వాస్తనే రాకూడదు. అలాంటి సరికేదన్న ఉందా? ఉంది. 4,000 వద్దు తెమ్మంటా? 4,000? ఆహా వద్దులే, పట్టుకుంటే ఫైనే 3,000 రూపాయలు. నువ్వు పని చెయ్యి, 150 కోట్లలో ఫుల్ తీసుకొచ్చాయి. అయ్యో కావాలంటే నేను డబ్బులు ఇచ్చేస్తానండి, నేను తాగను. గురు ఏమన్నావు? గురు తాగవా? ఉద్యోగం దొరక నేనే తాగుతున్నాను. లైట్గా తీసుకుంటే తప్పులేదు, దొరికిన ఉద్యోగానికి మర్యాద చేయాలి కదా. తప్పగా అనుకోకండి, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు. నేను మెడ్రాస్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను నా ఫ్రెండ్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను. పేరు రామ్కి, ఇక్కడే నాదన్ పోస్టులో పనిచేస్తున్నాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు కాల్ చేస్తే తీసి మాట్లాడడం లేదు. బాసు, మన ఒరిజినల్స్ ఎప్పుడు సబ్మిట్ చేయమన్నారు? అయ్యే, పెద్ద ఉద్యోగం దొరికింది ఈయన గారికి. ఏ అది లోపల పెట్టవా? అసలే ఆయన తాగను మొర్రు అంటే నేను మెల్లగా మాటల్లో పెట్టి కన్సూ చేస్తుంటే. కన్సీవ్ కదయ్యా, కన్విన్స్. ఒరిజినల్స్ అన్ని రేపు సబ్మిట్ చేయమని చెప్పారు. అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు రేపు ఉదయం వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయండి, మనం ఇద్దరం కలిసి వెళ్ళి సబ్మిట్ చేద్దాం. గురు, మీ ఫ్రెండ్ ఫోన్ తీస్తున్నాడేమో చూడండి, లేదనుకోండి రండి ఈ రాత్రికి మా రూమ్కు పోదాం. ఎందుకండి? నా వల్ల పాపం మీకు శ్రమ. పర్వాలేదు, వాడు వచ్చేస్తాడు. సార్, సార్ పర్స్ మిస్ అయింది, ఊరికి వెళ్ళాలి. ఓ 20 రూపీస్ ఇచ్చి హెల్ప్ చేయండి. ఎప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది సార్. హలో ఉంచండి. రేయ్ నోరు మూసుకొని వెళ్ళిపో, లేదా మర్యాద దక్కదు. పొరా మొహం చూడు, మొహం మందు బాటిల్కి మత్తెక్కినట్టు. గురు, ఆడెవడో తెలుసా మీకు? అందరి దగ్గర 10-10 రూపాయలు పోగు చేసుకుని కటింగ్ కొనుక్కునేవాడు. కుసుక్కుని అడగ్గాని ఇచ్చేస్తున్నారు. నాకు ఆఫర్ చిప్స్. నాకేం తెలుసండి, చూస్తే పాపం జాలేసింది అందుకే. ఏమండి ఆళ్ళ, నేను 100 మందిని చూపించనా? ఈయనకి ఇంకా మన ఊరి గురించి తెలియదు, అందుకే హెల్ప్ చేస్తున్నారు. పోను పోను తెలుస్తుంది. ఏట్రా, ఏదో ప్రాబ్లం అని మమ్మల్ని పిలిచా? పాన్ నోట్లు ఎట్టుకుని తాగితే వాంతి వస్తుందంటారు. ఊరుకోరా, బాటిల్ ఎత్తి బిల్డప్ ఇస్తున్నాడు. ఎన్నాళ్ళు వెంట పడ్డాడు, కానీ ఏ ప్రయోజనం? ఊరుకోమని చెప్తున్నానా? సినిమాలో చూపించేలాగా ఉద్యోగం అక్కర్లేదు, సంపాదించక్కర్లేదు, వెంటబడి తిరిగితే లవ్ వచ్చేస్తుందా? మనం ఇంకా కాలేజ్లో లేవు, లవ్ చేసుకుంటూ తిరగ. నీతో చదువుకున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇంకా ఎన్నళ్ళ నోపిక పట్టగలను? ఇప్పుడు ఏకంగా ఆఫీస్కే రావటం మొదలుపెట్టావు.
నేను అప్పుడే చెప్పాను కదా, నువ్వు ఇక్కడ ఉండే కొద్దీ నాకే ప్రాబ్లం, నువ్వు అర్జెంటుగా బయలుదేరు. నువ్వు ఉండవే. ఇప్పుడేమంటావు, నాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో చూసి నా లైఫ్ ఎలా సెట్ చేసుకోవాలంటావు? కాస్త నా గురించి మాత్రం ఆడదాం, వెంట పడుతున్నాను కదా, నువ్వు ఓవర్గా బిల్డప్ అవ్వక. పూజ, నాకు ఇలాంటి వాటికి టైం లేదు. ఇంకొకసారి వీటి లోపలికి వచ్చాడో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మాడుతున్నానా? లాస్ట్ టైం అడుగుతున్నా, నాకు ఉద్యోగం లేకపోవడం నీ ప్రాబ్లం అంటే చెప్పు, నేను రేపే ఉద్యోగం తెచ్చుకోగలను. ఒకసారి చూడు చూడు, చెప్తాను. నిజంగా ఉద్యోగం కోసం కష్టపడేవాడికి ఊరికే నటించేవాడికి చాలా తేడా ఉంది. అంత ఈజీ అయితే ఉద్యోగాలు చేర్చుద్దాం. నేను అప్పుడే చెప్పాను, ఇవన్నీ తలనొప్పని, చదువు జాబ్ అని ప్రాణాలు తోడేస్తారు. అది కోఆపరేట్ చేస్తే ఇప్పటికి లేపుకొచ్చేయచ్చు. లేదురా, నీ మంచి కోసమే చెప్తున్నావు, కానీ మేము చెప్పింది పెడచామని పెడతావు. ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు, తనేవో హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది. తను తలుచుకుంటే ఈజీగా అక్కడే ఓ జాబ్ ఇవ్వచ్చుగా. ఎరా, ఇవ్వలేదా? ఇవ్వచ్చు. బాగానే ఉంటుంది, నేను రోజు పోయి సైడ్ కొట్టినట్టు ఉంటుంది, కానీ ఇవ్వదే, పట్టించుకుంటాగా. నీకు ఆల్రెడీ చెప్పా కదరా, జాబ్ తగ్గించుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, భయపెట్టి తగ్గించుకోవచ్చు. కానీ తనను తలుచుకుంటేనే భయంగా ఉంది. పూజాతో మాట చెప్పు, తనైనా ఎలర్ట్గా ఉంటుంది. ఏంట్రా భయం, ఎరా అన్నీ అడిగి చెప్తాడు. భయమా? తను తిట్టిన అరగంటకి పూజ ఫోన్ చేసింది. వాళ్ళ ఆఫీస్ కింద ఉన్న క్యాంటీన్కి రమ్మంది. ఏం బ్రదర్, ఫిగర్ సూపర్గా ఉంది కదా? ఏ లేదు, కుదురులుగా చూస్తున్నావు, మ్యాటర్ ఎంతో కనుగొందామని ఇక్కడికి వచ్చాం. నువ్వంటే కలరున్నావు, ఎవరైనా ఈజీ పడేయగలవు, మరి నా సంగతే? నువ్వురా, తనకు సైట్ వేసుకో, కావాలంటే ఇక్కడే జాబ్ చేసుకో, దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు. తను నిన్ను లవ్ చేసే వరకు ఇదిగో దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది. అంతే, మొహాన్ యాసిడ్ పోసి కాల్ చేశాం. యాసిడ్ పోసింది వీడే. పక్కన మ్యాటర్లోనే అంత దూరం వెళ్ళానంటే ఇది నాలుగో మ్యాటర్. డైలీ దానికి బస్సులో సైట్ కొడుతూ వస్తున్నా, అదిగా నేను లవ్ చేసింది అనుకో, దాని మొహం మసైపోవాల్సిందే. నువ్వేంటి 24 గంటలు తన బాడీ గార్డ్లా కాపాడుకోగలవా? నాకు 2 నిమిషాలు చాలు, చూస్తావా? డబుల్ సైడ్లో వాంతి వచ్చినా పర్వాలేదు, తలనొప్పి అని తెలిసి ప్రాబ్లంలో ఇరుక్కోవడం దేనికి? సారీ బాస్, రేయ్ చెయ్యరా. కాదా, సిగరెట్కే ఇలా రియాక్ట్ అవుతున్నావు? ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? త్వరగా ఫోన్ చేయాలా, వాడు మనల్ని చూస్తే అలర్ట్ అవుతాడు. ఈ వైన్ షాపేగా? ఈ షాప్ అని చెప్పాడు. ఆడి బాబు పేరు చంద్రమోహన్, 5వ క్లాస్ చదువుతున్నాడు. అన్నా వచ్చేస్తారా? ఏ, నేను షాప్ బయటే ఉన్నాను, నువ్వు ముందు బయటికి రా. ఏరా, మీ ఏరియా కుర్రాళ్ళతో కోటింగ్ ఇస్తా పోలా? వస్తావా అని రెచ్చగొడతావు ఎందుకు? నీ లవర్ నీకు ఓకే చెప్పేవారుగారా ఇదంతా? రే, అన్నేం చేయాలో నాకు తెలుసు, ముందు రేపు ఇంటర్వ్యూ పాస్ అవ్వడానికి ఏదో ఒక ఐడియా ఇచ్చావంటా. నువ్వే ఆడిని కొట్టొచ్చుగా. ఏం లేదు, యాసిడ్ కూడా ఉందన్నావు కదా. అవును ఉంది, అమ్మాయిల దగ్గర అయితే హీరోయిజం చూపించచ్చు. మగాడ్రా, చూసి అటాక్ చేయాలి. కోపం తగ్గాలంటే ఒకసారి కాల్ చేసి డ్రింక్ చేస్తూనే ఇంటర్వ్యూ కోసం ఓ క్లాస్ తీసుకున్నా. ఏమంటారు అన్నా, ఈ టేబుల్కి ఇంకొక కోటర్ అన్నా. సప్లయర్ అనుకుని మందు కొట్టడానికి వచ్చినవని పిలిచావు. సారీ అన్నా, పనిచేసే కుర్రాడు అనుకున్నానా. సారీ సారీ, పర్వాలేదు, మీరు కానివ్వండి. రే కళ్ళు దుబ్బయ్య, చూసుకోవా. అక్కడంతా వెతికాను, అక్కడ వెతికామా? మొత్తంగా షిఫ్ట్ అయిపోయారా? అబ్బే, 2-3 ఏళ్ల వరకే. మా అబ్బాయికి ట్రీట్మెంట్ జరుగుతోంది, అది అయ్యే వరకు ఇక్కడే బండి నడపాలి. బండి ఓకే అవుతుందిగా? ఖచ్చితంగా అవుద్ది, ఉదయం సంతకం కూడా పెట్టించావుగా. అన్నట్టు ఊరికి కొత్తనేం చెప్పకో, నీకు అన్ని రూట్లు తెలిసిన బిల్డప్ ఇచ్చాను. నీ కొడుకు ఏం చెప్పని చెప్పావు? అది వీజింగ్ అని, అదే ఊపిరి తీసుకోవడం అంటారు కదా, ఆస్తమా. ఓ, ఏం బాబు, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు, నీకు బండి ఇప్పించాను కదా, వాళ్ళ గురించి చెప్దామనే రమ్మన్నాను. చెప్పు. మనోళ్ళు బండి నడిపేలా కాదు ఇక్కడ, వీళ్ళు కొంచెం తేడాగాళ్ళు.
పీకేపీ పేరు విన్నావా ఎప్పుడైనా? ఈ ఊళ్ళో ఆడు చాలా పెద్ద మనిషి, అలా అని మంచోడు అనుకోకు. ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇక్కడున్న కౌన్సిలర్ నుంచి కమిషనర్ వరకు అందరినీ వణికించేశాడు. ఎవరైనా వాడిని ఎదిరించారనుకో అంతే, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాడు. మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వాళ్ళతో పనిచేయబోతున్నావు, జాగ్రత్త. ఉదయాన్నే నీకు గేటు తెరిచాడు చూసావా? వాడి దగ్గర నుంచి అక్కడ నువ్వు చూసిన వాళ్ళందరూ కనీసం 4 మంటలైనా చేసుంటారు. ఆ గుంపు మొత్తంలో ఒక్కడు మాత్రం సైలెంట్గా ఉన్నాడు చూసావా? వాడే. నువ్వు బండికి డ్యూ కట్టకపోయినా బండికి ఏమన్నా అయినా ముందొచ్చి నిలబడతాడు. వాడితో మాటలుండవు, చేతలే. ఊరికి భయపెడుతున్నావు నువ్వు. దేనైనా తప్పుగా చూస్తే అలాగే ఉంటుంది. నేను వాళ్ళదే కారు తీసుకుని నడుపుకుంటాను. డబ్బులు వచ్చినా రాకపోయినా అప్పో సొప్పో చేసినా డ్యూ కొట్టేస్తాను. ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే, బండికి ఏమైనా గీతలు పడ్డా కూడా వాడు సరి చేసిన తర్వాత ఆ విషయం వాళ్ళతో చెప్తాను. ఎందుకు కాదయ్యా, బండి పించింది నేను. ఏదైనా తేడా వస్తే ఫస్ట్ నన్ను లేపేస్తారు. అయ్యా నువ్వేం దిగులు పడకు, అలాగేం జరగదు. నేను చెప్పాల్సింది చెప్పాన తర్వాత నీ ఇష్టం. ఏంటి లేచిపోయా? తాగడం అయిపోయిందిగా. నేను ఇంకో క్వార్టర్ కొట్టాలి. ఇంకోట? అవును. సరే కానీ బావా, ఇంకో క్వార్టర్.